తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. కానీ మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డు రహదారి పూర్తిగా అధ్వన్నంగా గుంతలమయంగా మారింది. కాలినడకన నడవలేని స్థితిలో రోడ్డు ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఐ కమ్యూనిస్టు పార్టీ మెదక్ జిల్లా జాయింట్ సెక్రటరీ అయ్యవారి లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్ గ్రామ రైతులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుంచి నిజాంపేట నస్కల్ వెళ్లే బీటీ రోడ్డు గుంతలమయంగా మారిందని, ద్విచక్ర వాహనాలకు ప్రయాణికులకు మరియు వ్యవసాయానికి పొలాలకు వద్దకు వెళ్లాలంటే నరక యాతన పడుతున్నామని తెలిపారు. నిజాంపేట మండలం నుంచి రాంపూర్ బీబీపేట దొమ్మకొండ రహదారి గుండా కామారెడ్డి డిపో బస్సు కొమురవెల్లి వెళ్లేదని, ఈ రోడ్డు అధ్వాన స్థితికి ఉండడంతో బస్సు కూడా బంద్ కావడం జరిగిందన్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సిపిఐ పార్టీ నాయకులు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. కామారెడ్డి నుంచి కొమురవెల్లి బస్సు వెళ్లేదు ఇంతకుముందు, ఆ బస్సు కూడా ఈ దారి బాగలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు బస్సు డిపో వాళ్ళు బంద్ చేసినారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రోడ్డు బాగు చేయించాలని కోరుకుంటున్నారు. రైట్, గతంలో కూడా ఈ రోడ్డు పైన ప్రభుత్వానికి అధికారం తెలిపినా కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ నస్కల్ రాంపురం నగరం నందగోళం గ్రామ ప్రజలకే కాకుండా కామారెడ్డి జిల్లా వాసులకు కూడా ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సౌకర్యం ఉండే బీపేట కానీ కామారెడ్డి పోవడానికి అట్లాంటిది ఇసుక లారీలు ఇసుక ట్రాక్టర్లు నడిచి రోడ్డు ఖరాబ్ అయి గుంతలై బస్సు కూడా బంద్ అయింది.